మొన్న 23 ఏప్రిల్ నాడు నంద్యాల ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో నంద్యాలకి ఇంకా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి నంద్యాల రూపురేఖలే మార్చేసినందుగా బిల్డప్ చేసి దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో అడ్డుకుంటున్నారు వాళ్ళ వల్లే అధికార అభివృద్ధి సాధ్యం కావట్లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెడుతూ ఇంకో మాట కూడా అన్నాడు, రంజాన్ సందర్భంగా మీకు రెండు మంచి శుభవార్తలు తీసుకొని వచ్చారంటే జనాలందరూ ఏమన్నా డ్రైన్ సమస్యలు ఏమైనా తీరుస్తారేమో, లేకపోతే తాగునీటి సమస్యలు ఏమైనా తీరుస్తారేమో అనుకుంటే ఈ ఎమ్మెల్యేకి ఎక్కడైతే సొంత లబ్ధి ఉందో దాని గురించి మాట్లాడి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడో అడ్డుకుంటుంది అంటున్నారు. నేను ఫస్ట్గా జనాలకు తెలియజేసేది, ఈరోజు జనాలకు తెలిసేది మళ్ళీ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు నంద్యాల రూపురేఖలు మార్చిన అభివృద్ధి చేసింది అంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ ఒక అమృత్ స్కీమ్ పడిన, రోడ్డు వెడల్పు పడిన, ఈరోజు దానికి అమృత్ స్కీమ్ వచ్చిన, 2000 పింఛన్లు భోజనాలు పెట్టి ఒకేసారి 2000 పింఛన్లు ఒకేసారి మనం భోజనాలు పెట్టి ఇచ్చిన ఘనత భూమానాయిరెడ్డి గారిది, తెలుగుదేశం పార్టీ. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పెద్దపీఠం వేసి ప్రోత్సహిస్తుందే తప్ప ఏ ఒక్కరోజు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అనేది అడ్డుకోదు. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఈ యొక్క మెడికల్ కాలేజ్ని మేమేదో అడ్డుకున్నాము, మేము దాని గురించి వేరే రకంగా ప్రచారం చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు. ఈరోజు నేను చెప్తున్నా, మేము ఫస్ట్ నుంచి మొత్తుకుంటునేది ఇప్పటికీ అదే పాయింట్ మీద మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం. క్లారిటీ ఏంటంటే మేము ఏ రోజు మెడికల్ కాలేజ్ నంద్యాలకి వద్దు అని మేము ఎప్పుడూ చెప్పలా. 100% నంద్యాలకి మెడికల్ కాలేజ్ రావాలి, దాన్ని మేము 100% స్వీకరిస్తాం. కానీ వీళ్ళు ఎంచుకున్న భూమి ఆర్ఏఆర్ఎస్ వాళ్ళు, రైతు సంఘం వాళ్ళు ఏదైతే అబ్జెక్షన్ చెప్పారో ఈ యొక్క స్థలంలో కాకుండా ఇంక ఏ స్థలంలో అయినా పెట్టినా మాకు ఓకే అని చెప్పి ఆ రోజు కూడా మేము మాట్లాడడం జరిగింది. ఈ రోజు కూడా మేము అదే స్టాండ్ మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాం. ఈరోజు వీళ్ళ సొంత లబ్ధి కోసం ఎక్కడైతే ఈ యొక్క మెడికల్ కాలేజ్ పడుతుందో దీని పక్కనే ఎంపీ గారికి ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ ఒక హాస్పిటల్ పక్కనే ఒక కొత్త క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నారు. ఈ యొక్క కాలేజ్ ఆపోజిట్లోనే ఎంపీ గారికి ఒక హోటల్, దీని పక్కనే ఎమ్మెల్యే గారికి స్థలాలు. అంటే వీళ్ళ సొంత లబ్ధి కోసం ఈరోజు మెడికల్ కాలేజ్ అక్కడ పెడుతున్నారు తప్ప ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టుకు వెళ్ళారని చెప్పి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఈ ఎమ్మెల్యే. నేను అడుగుతున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఈ ఎమ్మెల్యేకి దమ్ము ధైర్యం ఉంటే ఏ టీడీపీ నాయకుడు అయితే కోర్టుకు వెళ్ళాడో బయటకు వచ్చి నిరూపించమను. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎలాగో ఈ ఎమ్మెల్యే ఛాలెంజ్లకి దీనికి రెస్పాండ్ కాడు, ఆయన జనాలకు వచ్చి జవాబుదారి అయితే ఎప్పుడు చెప్పలేదు, చెప్పుకోలేడు కూడా. ఈరోజు కోర్టుకు వెళ్ళింది ఎవరండి? రైతు సంఘం వాళ్ళు, ఆర్ఏఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కోర్టుకు వెళ్ళినారు. దాంట్లో వైసీపీ నాయకులు లేరా? ఈరోజు దాంట్లో వాళ్ళ సొంత బంధువులు లేరా? ఇవి మాట్లాడరు. ఇవి ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారు అంటున్నారే, ఇది ఎక్కడైనా న్యాయమా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఏ తెలుగుదేశం పార్టీ నీ మెడికల్ కాలేజ్ వద్దు అన్నాడో మీరు బయటకు వచ్చి నిరూపించండి. 100% మేమేమన్నాం, ఆ స్థలంలో వద్దు అన్నాం. మీరు ఎక్కడైనా పెట్టుకోండి. 25 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ మా చేతుల్లో ఉంది, ఈరోజు ప్రభుత్వమే మీ చేతుల్లో ఉంది, మీకు వేరే స్థలాలు దొరకలేదు ఆర్ఏఆర్ఎస్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఇంకో మాట మాట్లాడతారు, ఈరోజు కానాల రైతులు బయటకు వచ్చి ఆందోళన తెలియజేస్తే అది ఎల్లో మీడియా చేస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకులు చేపిస్తున్నారు, నా చేతుల్లో ఏం లేదు, వాళ్ళ సావు వాళ్ళు చావండి అన్నట్టు మాట్లాడతాడు. సిగ్గుందా ఈ ఎమ్మెల్యేకి? అసలు రైతులు ఉన్న రోడ్డు కాకుండా వీళ్ళు సొంతంగా ఎక్కడో రోడ్లు వేసుకుంటూ పోతుంటే మా పొలాల మీద నుంచి రోడ్లు పోతాయ్యా, మాకు తినడానికి, మాకు భోజనానికి తినడానికి ఫుడ్ దొరకదు, మీరు ఇట్లా చేసుకుంటూ పోతే ఎంతో ఇబ్బంది పడతామని రోడ్డు మీదకి రైతులు వస్తే నువ్వు రైతుల్ని పిలిపించి లేదమ్మా నేను ముఖ్యమంత్రి గారికి చెప్తానను, ఏ ఒక్క నష్టపరిహారం తగ్గినట్టు దానికి ఇప్పిస్తానను, లేకపోతే వేరే చోట స్థలాలు చూపిస్తానను, లేదు నాకు డబ్బు కాంటాక్ట్స్ బాగా ఉన్నాయి నేను ఢిల్లీకి వెళ్ళి పోరాడతాను మీకోసం న్యాయం చేస్తానని చెప్పకుండా ఈరోజు నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడతావు? మీ సావు మీరు సావని అన్నట్టు మాట్లాడతావా? అంటే రైతులకి వీళ్ళు కనీసం ఎక్కడైనా న్యాయం చేస్తున్నారా?
ఎక్కడ చూడు వీడు సొంత లబ్ధి కోసము ఇది చేసుకుంటున్నారు. ఈరోజు ఏదైతే కానాలో రోడ్డు ఉందో ఈరోజు వీళ్ళు ఎందుకంటే వెళ్ళి ఢిల్లీకి ప్రశ్నించలేరు. ఈరోజు మెడికల్ కాలేజ్ వీళ్ళ డబ్బా కొట్టుకుంటారు, వీళ్ళు తెప్పించారు అని. ఇదే సెంట్రల్ ప్రాజెక్టే కదా హైవే, వీళ్ళు వెళ్ళి అబ్జెక్షన్ పెడితే ఎవరు వినరా? కానీ చేయరు. ఎందుకు? కారణము వీళ్ళ వాళ్ళకి, వీళ్ళ బాబాయ్కి అక్కడ వెంచర్లు ఉన్నాయి. ఆ రోడ్డు మీద నుంచి పోతేనే ఆ స్థలాలకి రేట్లు పెరుగుతాయి. కొన్ని కోట్లు సంపాదించుకున్నారు లంద్యాన్ని బేస్ చేసుకొని. మీరు వచ్చే ఎలక్షన్స్ లో మీకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు మీరు చేసే ఈ యొక్క దీనికి. దీనికి కూడా మళ్ళీ ఏం చేస్తారు? యెల్లో మీడియా అంటారు. తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లాలని చూస్తారు. మీ చేత కన్న ధనాన్ని ఈరోజు మా మీద బురద జల్లాలని చూస్తారా? ఈరోజు ఇంకో మాట మాట్లాడుతూ నారా లోకేష్ గారి పాదయాత్ర గురించి మాట్లాడతారు. మీకు నిజంగా సిగ్గుండాలి మాట్లాడడానికి. 4,000 కిలోమీటర్లు ఈరోజు తన తల్లిదండ్రుని వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి, ఒక ఇంటిని వదిలేసి 1,000 కిలోమీటర్లు తిరిగి ఇంకా 4,000 కిలోమీటర్లు చేయబోయే లోకేష్ గారి మీద మీరు మాట్లాడక ముందు మీ స్థాయి ఏంటో తెలుసుకోవాలి. మీరు ఆయన గురించి ఏంటండి మీరు మాట్లాడేది? ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు నారా లోకేష్ గారు అంటారా? కొన్ని వేల మంది కార్యకర్తలు, నేనుండి నా ఆదోళనలు, కొన్ని వేల మంది కార్యకర్తలు వస్తే ఈరోజు ఒక 4 యువతని మబ్బి పెట్టి వాళ్ళతో ప్లక్కా దిచ్చి పంపించి గోబ్యాక్ అని చెప్పి మీరు ఇచ్చేస్తే ఘర్షణ జరగదా అండి? ప్రశాంతంగా సాగుతున్న పాదయాత్రను డిస్టర్బ్ చేయాలనుకుంది మీ నాయకులు కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు ఎదురైనా? ఎందుకంటే నంద్యాలలోనే వచ్చి 18 రోజులు ఆయన క్యాంపెయిన్ చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజైనా మేము ఇట్లా చేయాలనుకున్నామా? ఏ రోజైనా ఇంత చిల్లరగా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నామా? దీనికి కారణం యువగలం. ఈరోజు యువతలో చైతన్యవంతం అవుతుంది, యువత బయటకు వస్తున్నారు. వీళ్ళు అది చూసి తట్టుకోలేక ఏదో ఒక కాంట్రవర్సీ చేయాలని ఈరోజు బయటకు వచ్చి సిగ్గు లేకుండా 4 యువకుల్ని మబ్బు పెట్టి ఈరోజు పంపిస్తారు. ఇంకో మాట మాట్లాడతారు. ఈరోజు నారా లోకేష్ గారు దళితుల్ని, మహిళల్ని కించపరిచి మాట్లాడారు అని మాట్లాడతాడు. ఈరోజు దమ్మున్న ఒక నాయకుడిగా నారా లోకేష్ గారు ఒక ఛాలెంజ్ ఇస్తాడు మీకు. ఏమైనా నారా లోకేష్ గారు ఒకవేళ దళితుల్ని కిందపరిచి మాట్లాడింటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఒక సవాలు వదిలాడు. స్వీకరించండి, మీకు దమ్ము ఉంటే, మీకు కానీ మీ పార్టీకి కానీ దమ్ము ధైర్యం ఉంటే ఆ సవాల్ని స్వీకరించండి. అది స్వీకరించరు. ఆయన దళితుల గురించి, మహిళల గురించి మీరా మాట్లాడేది? ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి ఈరోజు డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ పదవి తీసే పరిస్థితిలో మీరు లేరు. మీరా దళితుల గురించి మాట్లాడేది? ఈరోజు సుధాకర్ అని ఒక అబ్బాయి మాస్కులు పెట్టుకోవాలి కోవిడ్లో అన్నప్పుడు చెప్తే వాడికి గుండు తీసి ఆ అబ్బాయి ఆయన పిచ్చోడిని చేసి ఈరోజు ఆయన చంపినారు. మీరా దళితుల గురించి మాట్లాడేది? శిల్పా మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 మైనారిటీ అమ్మాయిని చంపి, రేప్ చేసి చంపి ఈరోజు కాలువలో పడేస్తే దాని గురించి ఒక కేసు లేదు, ఒక విచారణ లేదు. అది మహిళ. ఈరోజు ఇంకోటి శాసనసభలో నారా లోకేష్ గారి తల్లిని అవమానించినప్పుడు ఎక్కడ పోయిందండి ఈ సంస్కారం? అప్పుడు ఎందుకు లేవలేదు ఇన్నోరు? అంటే ఈరోజు ఏదో ఒక విధంగా మనం బురద జల్లాలని ఈరోజు ఏది పడితే అది మాట. అంటే ఈయన పేరు సండే ఎమ్మెల్యేగా తీసేసి గాలి ఎమ్మెల్యేగా పెట్టాలి. ఎక్కడ చూడు గాలి మాటలు. మేము వేసే ఛాలెంజ్ ఈరోజు స్వీకరించమనండి, నేను చెప్తాను. ఇంకో మాట మాట్లాడతారు. కర్నూలు హైకోర్టు తెలుగుదేశం పార్టీ ఈరోజు దాన్ని అడ్డుకుంటున్నామని చెప్తారు. ఏ రోజు కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, ఏ రోజు కూడా కర్నూలుకి వచ్చే హైకోర్టు మేము అడ్డుకోలేదు. మేమేం అడుగుతున్నాము? కర్నూలుకి హైకోర్టు ఇవ్వండి, హైకోర్టుతో పాటు ఉద్యోగాలు కూడా ఇవ్వండి, ఉద్యోగాలతో పాటు ఒక ఇండస్ట్రీలు తీసుకొని రండి. ఇవి మాట్లాడరు. ఈరోజు 4 సంవత్సరాలు అయింది వీళ్ళు వచ్చి కర్నూలులో న్యాయ రాజధాని పెడతా అని. ఒక్క ఇటుక వేసినారా? ఒక్క బిల్డింగ్ కట్టినారా? ఈరోజు ఇవేమి చేయరు, ఊరికే గాలి మాటలు. కట్టారేమో చూపిమ్మనండి. ఈరోజు ఒక్క ఇటుకన్నా హైకోర్టు కోసం, కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారు. నిజంగా ఈ యొక్క రాయలసీమ ప్రాంతం మీద ఎవరికైనా చిత్తశుద్ధి ఉండి పనిచేసిందంటే తెలుగుదేశం పార్టీ. మీరు చూసుకుంటే ఈరోజు కర్నూలుకి ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఈరోజు కియా మోటార్స్ కానివ్వండి, టీసీఎల్ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు తెచ్చి ఈరోజు ఎన్నో
రకాలుగా ఉద్యోగ అవకాశాలు కలిగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తున్నాను, మీరు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పట్టి మాట్లాడండి. మీరు ఏది పట్టే అది మాట్లాడితే ఇక్కడ కౌంటర్ ఇచ్చేవాళ్ళు లేరనుకుంటే మాత్రం తప్పు. మీ మాటకి మాట, మీ ఎత్తుకి పై ఎత్తు, మీ చర్యకి ప్రతిచర్య మాతో ఉంటుంది. గతంలో ఎట్లా ఇవ్వండి, ఇప్పటి నుంచి అలా కాదు. మీరు ఏది చేసినా ఆలోచించుకొని చేయండి, ఏది మాట్లాడినా ఒకసారి ఆలోచించి మాట్లాడండి. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎస్పెషలీ మీరు నారా లోకేష్ గారి గురించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇస్తే చాలు అనుకునే మీరు ఈరోజు ఆ రోజు టికెట్ ఇవ్వలేదని, కేవలం టికెట్ ఇవ్వలేదని మీరు పార్టీ మారి ఈరోజు నారా లోకేష్ గారి గురించి విమర్శించడం మీకు సిగ్గు చేయటం కూడా ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను.